हाय अंडी, वेलकम टू जया क्रिएटिव्स। ई रोज रेसिपी बिस्केट चेस्तुन्नानु, हेल्त कु मंचिदैना तौड़ बिस्केट चेस्तुन्नानु। ई टेस्ट बागुंटाई। रेसिपीलोकि वेल्दामु। ओक पाव कप वेंपिन पल्लीलु मिक्सी जार लोकि तीसुकोनि मिक्सी पट्टुकोवालि। इला मेत्तगा पट्टुकुन्न दांट्लोकि पाव कप बेल्लानि तीसुकोनि मिक्सी पट्टुकोवालि। उंडलु लेकुंडा मेत्तगा वस्तुंदि బెల్లం. ఇలా మిక్సీ పట్టుకోవటాన ఉండలు లేకుండా పల్లీల పొడి రెండు కలిసి మెత్తగా వచ్చింది. పావు కప్పు బటర్ని వేసుకొని రెండు కలుపుకోవాలి. మొత్తం బటర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా బెల్లం, పల్లీల పొడి, బటర్ మొత్తం కలిసేంత వరకు కలుపుకున్నాక ఒక కప్పు తవుడు తీసుకోవాలి. అర కప్పు గోధుమ పిండి తీసుకొని పావు టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ విలాచి పొడిని తీసుకొని మనం తీసుకున్న మొత్తం గోధుమ పిండి, తవుడు, బెల్లం ఇవన్నీ కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా వాటర్ పోసుకోకుండా మొత్తం కలుపుకోవాలి. ఇలా పొడి పొడిగా వచ్చింది. ఇలా పొడి పొడిగా వచ్చినప్పుడు వాటర్ పోయకుండా పాలు ఎన్ని పడతాయో అని పోసుకొని కలుపుకోవాలి. పాలు కొన్ని పట్టాయండి, ఒక స్పూన్ పట్టాయి. ఇలా పాలు పోసుకొని కలుపుకున్నాక పిండిని మెత్తగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. చపాతీలు చేసే పీట పైన ఈ పిండిని తీసుకొని తాల్చుకోవాలి. చపాతీలు చేసే కర్రతోటి ఎక్కువ ఫ్రెష్ చేయకుండా తాల్చుకోవాలి. బిస్కెట్లు కొద్దిగా మందంగానే వస్తేనే బిస్కెట్లు చక్కగా వస్తాయి. ఇలా తాల్చుకున్న తర్వాత బిస్కెట్లను కట్ చేసుకుందాము. రౌండ్ షేపులో రింగ్తో కట్ చేస్తున్నాను. మనకు బిస్కెట్లు ఏ షేపులో కావాలంటే ఆ షేపులో చేసుకోవచ్చు. మూతతో చేసుకోవచ్చు, ఇలా రింగ్ ఉంటే రింగ్ దాంతో చేసుకోవచ్చు. రౌండ్గా చేసుకున్నాక ఒక్కొక్కటి తీసుకొని ప్లేట్లోకి తీసుకుందాము. చేసుకున్న బిస్కెట్ల మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా పిండిని కూడా ఇలానే చేసుకోవాలి. ఇలా తాల్చుకున్న తర్వాత అదే రింగ్తో బిస్కెట్లను చేసుకోవాలి. రౌండ్గా వస్తాయండి ఇలా చేసుకుంటే. తౌడు బిస్కెట్లకు నేను చూపించిన కొలతలతో చేసుకోండి. తౌడు కప్పు తీసుకొని వారుంటే ముప్పావు కప్పు, హాఫ్ కప్పు అయినా చేసుకోండి. చాలా రుచిగా ఉంటాయి. బెల్లంతో చేసుకోవచ్చు, చక్కెరతో అయినా చేసుకోవచ్చు. బిస్కెట్లు చేసుకున్నాక పొద్దుతిరుగుడు గింజలతోటి డెకరేషన్ చేసుకుంటే న్యాచురల్గా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మొత్తం బిస్కెట్లు ఇలా చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ముందుగానే స్టవ్ వెలిగించుకొని మందపాటి కుక్కర్ పెట్టాను. అందులో స్టాండ్ పెట్టాక బిస్కెట్లు పెట్టిన ప్లేట్ని పెట్టుకొని మూత పెట్టుకోవాలి. 20-25 మినిట్స్ బేక్ చేసుకోవాలి. కొన్ని బిస్కెట్లు స్టవ్ పైన పెట్టాను, కొన్ని బిస్కెట్లు ఓవెన్ ప్లేట్లో పెట్టుకొని ఓవెన్లో పెట్టుకోవాలి. ఓవెన్లో పెట్టుకున్నాక 180 డిగ్రీస్తో 15 మినిట్స్లో బేక్ చేసుకోవాలి. స్టవ్ పైన చేసుకున్నవి 25 మినిట్స్లో చక్కగా రెడీ అయ్యాయి బిస్కెట్లు. ఓవెన్లో పెట్టుకున్నవి కూడా 15 మినిట్స్లో తయారయ్యాయి. నోరూరించే తౌడు బిస్కెట్లు రెడీ అయ్యాయి. ఎందుకు ఆలస్యం, ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ తౌడు బిస్కెట్లు అందరికీ ఆరోగ్యకరమైనయే. క్రిస్పీగా ఎలా ఉన్నాయో చూడండి. తుంపుతుంటే కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇలా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.